ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం పొడ్డుసు గారు, నవీన్ క్రియేషన్స్ బ్యానర్ మీద శ్రీ రాధారాం రాజలింగం గారి ప్రొడ్యూసర్గా తను యూత్ఫుల్ లవ్ సినిమా నిర్మించారు. సో దానికి నేను దర్శకుడిని. ఈరోజు ప్రెస్ మీట్ కారణం ఏంటంటేను, జూలై 3 అంటే ఎల్లుండి సినిమా రిలీజ్ చేయాలని డేట్ కన్ఫర్మ్ చేసుకొని మనకు పబ్లిసిటీలోకి రావాలని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు ఆయన. ఈ సినిమా ఆయన ప్రొడ్యూసర్గా మొదటి సినిమా అయినప్పటికి కూడాను ఒక మంచి పర్ఫెక్షన్ ఉన్న ప్రొడ్యూసర్గా, ఎందుకంటే బిజినెస్లో ఆయన సక్సెస్ఫుల్ కాబట్టి సినిమా కూడా తన దగ్గర నుండి ప్రతీదీ, ఈరోజు షూటింగ్ అయిపోయిన దగ్గర నుంచి ఫస్ట్గా వచ్చిన దగ్గర సెన్సార్, ఈరోజు బోర్డు పెట్టేంత వరకు కూడా దగ్గర నుండి చూసుకున్నారు ఆయన. నిజంగానే ఈ సినిమా అంతలా ఆయన ప్రేమించి తీసిన సినిమా. సో ఇది ఒక మంచి సబ్జెక్టుతో కూడిన వ్యవహారము. మొన్న మోదీ గారు వరల్డ్ వైజ్ యోగా డే పెట్టినట్టుగా ఒక ప్రొడ్యూసర్ గారు మేమందరం కలిసి మార్షల్ ఆర్ట్స్ మీద, ఈరోజు జనరేషను పేరెంట్స్ అందరూ పిల్లల్ని చదవాలని ఇప్పుడున్న కార్పొరేట్ విద్యలో ర్యాంకుల కోసం పాపం పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు, కానీ స్పోర్ట్స్ ఒక గంట ఆడుకోండియా అని ఎవరు చెప్పడం లేదు. దాంతో వాళ్ళు విజ్ఞానం పెరుగుతుంది కానీ హెల్త్ వైజ్ చాలా వీక్ అయిపోతున్నారు. కావున మార్షల్ ఆర్ట్స్ కరాటే కుంఫూ లాంటిది 6th స్టాండర్డ్ నుంచే వాళ్ళని నేర్పిస్తే వాళ్ళు విజ్ఞానంతో పాటు హెల్తీగా ఉంటారు, ఒక పాజిటివ్ థాట్స్తో ఉంటారు. దాని మూలాన్ని ఏమవుద్ది, ఒక మంచి హెల్త్ యంగ్ జనరేషన్ అవుద్ది, ఎలాంటి అరాచకాలు కానీ నిర్భయ లాంటి కేసులు జరగవని చెప్పేసి ఒక్కొక్క తాటతో ఆయన ఒక మంచి సదుజ్జతంతో నేను కథ చెప్పగానే ఈ సినిమా నిర్మించారు. శ్రీకాంత్ దేవ గారి తరపున, మ్యూజిక్ డిపార్ట్మెంట్ తరపున అండ్ నా తరపున పాచకేయ మిత్రులకి, వేదిక నలకరించిన పెద్దలకి, ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యూత్ఫుల్ లవ్ అనే సినిమా ఇండియన్ ఫ్లేవర్తో వస్తున్న బ్రూస్ లీ సినిమాలా చెప్పుకోవచ్చండి. అంటే కేవలం మార్షల్ ఆర్ట్స్ అనే కాదు, ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఇద్దరు యువకుల మధ్యలో ఉండే ప్రేమ, వాళ్ళిద్దరూ పరస్పరం ఒకళ్ళనొకళ్ళు రక్షించుకోవడానికి పడే తాపత్రయం, ఆరాటం, వాళ్ళిద్దరి మధ్యలో ఉండే రొమాన్స్, అన్నిటితో పాటు వాళ్ళ కోసం వాళ్ళు పడే తపనలో ఉండే ఆ ఇంటెన్స్ ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నిటినీ చాలా చక్కగా చూపించడం జరిగింది. 3 ఇయర్స్ బ్యాక్ ఒక రొమాంటిక్ క్రైమ్ కథ అనే సినిమాతో నేను ఇండస్ట్రీకి పరిచయం అయ్యానండి. అది మనోజ్దే. నేను ఒక చిన్న క్యారెక్టర్ చేశానండి, మా గురుగారు ప్రోత్సాహంతో అది క్యారెక్టర్కి న్యాయం చేశానని నేను అనుకుంటున్నాను. తప్పకుండా చూడాల్సిన ఫిలిం అండి ఇది, యూత్ఫుల్ లవ్. చాలా అద్భుతంగా చేశారండి ఇది, అండ్ అంతే.